ఏదైతే వాళ్ళు చెప్తున్న అక్రమ ప్రాజెక్టులు గాని రాయలసీమ రిఫ్ట్ గాని ఆర్డీఎస్ గాని ఈ రోజు తెలంగాణ గాని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు గాని జగన్ మోహన్ రెడ్డి గారు కల్మషం లేకుండా ఏ పని చేసినా కూడా తాను ఒక పరిధి ఏదైతే చట్టంలో లోపడి ఈ రోజు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే మన రాష్ట్రానికి కటాయించబోయా నీటిని వాడుకునేదానికి ముఖ్యంగా కృష్ణా బేసిన్ లో వాడుకునేదానికి దాన్ని కూడా ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఆ వాటర్ అలోకేషన్ ఎంతైతే ఆంధ్ర రాష్ట్రానికి కటాయిస్తారో దాని లోబడే ఈ రోజు ప్రాజెక్టులు కట్టుకోవటం గాని ఈ రోజు ఏది కూడా కొత్త ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ తీసుకోట్ల ఉదాహరణకి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుంటే లిఫ్ట్ తీసుకుంటే స్కీమ్ తీసుకుంటే ఈ రోజు కృష్ణా వాటర్ శ్రీశైలంలో ఈ రోజు పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ ని తీసుకోవాలంటే ఈ రోజు దానికి ఉన్న సామర్థ్యం 44,000 క్యూసెక్స్ మేము ఫుల్ కెపాసిటీతో మేము తీసుకొని రాయలసీమ ప్రాంతానికి గాని దిగువనున్న నెల్లూరుకి గాని ఇవ్వాలి అంటే మాకు 881 ఫీట్ గాని వస్తే కానీ మేము 44,000 క్యూసెక్స్ తీసుకోలేని పరిస్థితి లేదు సరే 881 లెవెల్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే మాక్సిమం 15-20 డేస్ మాత్రమే ఆ ఫ్లడ్ పీరియడ్ ఉంటుంది తర్వాత లెవెల్ పడిపోయేకొద్ది ఈరోజు మనం ఆ 44,000 క్యూసెక్స్ కూడా తీసుకోలేని పరిస్థితి ఇంకా దిగి వస్తే 848 లెవెల్ కింద కానీ వస్తే అసలు కనీసం చుక్క కూడా డ్రా చేయలేని పరిస్థితి ఉంది ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ఐదు జిల్లాలకు సంబంధించి మేము నీళ్లు తీసుకోవాలి అంటే దాదాపు 881లో ఫుల్ కెపాసిటీ ఉంటే తప్ప అది 10-15 రోజులు ఆ ఫ్లడ్లో తప్ప తీసుకోలేని పరిస్థితి ఈరోజు వైస్ వర్ష తెలంగాణలోకి చూస్తే వాళ్ళకిన్న స్కీములు ఎక్కడున్నాయి అంటే 800 బిలో పార్లో ఉన్నాయి ఉదాహరణకి కలవకుర్తి లిఫ్ట్ తీసుకున్నా 800 కిందే ఉంది ఈరోజు కొరవ బీమా కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము అక్రమంగా కడుతున్నారని ఈరోజు కనీసం వాళ్ళు కూడా ఏ పర్మిషన్స్ లేకుండా కూడా కడుతున్న పాలమూరు రంగారెడ్డి దిండి కానీ కూడా 800 కిందే ఉన్నాయి వాళ్ళు పవర్ జనరేషన్ తీసుకుంటే కూడా 796 కింద ఉన్నాయి దాదాపు ఒక రోజున వాళ్ళు 6 టీఎంసీని డ్రా చేసుకునే కెపాసిటీ ఆఫ్ వాటర్ 800 కింద పెట్టుకొని ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం రాయలసీమకి కానీ నెల్లూరుకి కానీ పోతిరెడ్డిపాడులో తీసుకోవాలి అంటే 848 పై దాటి వస్తే కానీ చుక్క నీరు తీసుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఒక్క కొత్త రిజర్వాయర్ కట్టట్లేదు ఒక కొత్త సప్లిమెంటేషన్ చేయట్లేదు మాకు కేటాయించబడిన కోటా నీళ్ళల్లోనే కింద మేము కూడా 800లో లిఫ్ట్ ఉంటే ఆ వాటర్ లిఫ్ట్ కూడా దాన్ని తీసుకొచ్చే సప్లిమెంటేషన్ నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే పోతిరెడ్డిపాడు మాకు ఎగ్జిస్టింగ్ సిస్టంలోకి తప్ప దానికంటూ కొత్త సిస్టమ్ అయితే తయారు చేయట్లేదు సో ఈరోజు మాకు చెందిన అలొకేషన్ ఆఫ్ వాటర్ని తీసుకునేదానికి ఈజీగా ఇబ్బంది లేకుండా మేము 800లో లిఫ్ట్ పెడితే మాత్రం తప్పు ఏ విధం అవుతుంది ఏ విధంగా ఇది తప్పుడు ప్రాజెక్ట్ అవుతుంది ఏ విధంగా ఇది కరెక్ట్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మీరు మాత్రం మీ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు 6.5-6.5 టీఎంసీ ఆఫ్ వాటర్ని 800 కింద డ్రా చేసుకునే కెపాసిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు ఇష్టానుసారంగా కట్టుకుంటా పోతున్నప్పుడు ఈరోజు మా కలకేషన్కు సంబంధించిన దాని పరిధిలో దాని సప్లిమెంటేషన్కి సంబంధించి మేము కట్టుకుంటే మాత్రం తప్పని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఉదాహరణకి 115 టీఎంసీ ఆఫ్ వాటర్ రాయలసీమ ప్రాంతానికి కేసీ కెనాల్ కావచ్చు తెలుగు వాటర్ నుంచి చెన్నైకి కావచ్చు ఇవన్నిటికి సంబంధించి ఆల్రెడీ మాకు 114 టీఎంసీ ఆఫ్ వాటర్ అలకేటెడ్ ఉంది సో ఈ వాటర్ కానీ ఏదైతే మేము తీసుకోవాలి అంటే కింద మాకు కూడా లిఫ్ట్ ఉండి మేము అక్కడి నుంచి పోతిరెడ్డిపాడుకు సప్లిమెంట్ చేసుకుంటే ఫ్లడ్లో కూడా ఈ రాయలసీమ 4 జిల్లాలు నెల్లూరు జిల్లా 5 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి అని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కల్మషం లేకుండా గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాం మాకు లోబడి
మాకు కేటాయించబడిన నీటి ద్వారంలోనే మేము మళ్ళించుకుంటున్నాం తప్ప ఒక చుక్క నీరు కూడా ఎక్కువ వాడట్లేదు అదే తెలంగాణ తెలంగాణ దాదాపు ఎగ్జిస్టింగ్ ఉన్న కలవకుర్తి గాని బీమా గాని నెట్టెంపాడిని కూడా ఉన్నదానికన్నా సామర్థ్యం పెంచుకున్నారు పాల్మూర్ రంగారెడ్డి కూడా ఒక కొత్త స్కీమ్ ని తీసుకో ఈ 2 టిఎంసి లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటున్నారు ఒక పక్క మీరు చేస్తే మాత్రమే అది కరెక్ట్ అవుతుంది మేము మా లోబడి ముఖ్యమంత్రి గారు కల్మషం లేకుండా తాను ఉన్న పని చేస్తే మాత్రం తప్పవడం అని చెప్పడం ఎంతవరకు సమంజసం అసలు మా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు వస్తావా రాదా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు నీళ్లు అందుతాయా అందనేటువంటి ప్రశ్నార్థకం అదే కాదు కింద శ్రీశైలం తర్వాత నిండే నాగార్జున సాగర్ హైదరాబాద్ కు నీళ్లు వచ్చే నాగార్జున సాగర్ రేపు హైదరాబాద్ కు నీళ్లు ఎట్లా అనే పరిస్థితి ఇయాలా వీళ్ళ చర్యల వల్ల కనిపిస్తా ఉంది ఇయాల ఒక మంత్రి మాట్లాడుతూ మేము స్నేహహస్తం అందిస్తున్నామని స్నేహహస్తం అంటే గ్రీన్ ట్రిబ్యునల్ లో యాసిస్ గా ఉండాలనున్న గ్రీన్ ట్రిబ్యునల్ లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని చెప్పినా సంబంధిత శాఖ దగ్గర డిపిఆర్ సబ్మిట్ చేయాలని చెప్పి ఉన్నా ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనేది నిర్ణయించిన తర్వాతనే స్టార్ట్ చేయాలని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్నా కొత్త ప్రాజెక్ట్ కట్టాలంటే అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి కేంద్ర అనుమతి కేంద్ర అనుమతి లేదు గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపినా ఇయాల మీరు పని స్టార్ట్ చేస్తా ఉన్నారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కమిటీలో మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది నేను అడుగుతా ఉన్నా అయ్యా కృష్ణా రివర్ బేస్ లో ఉన్నటువంటి వాటర్ మాకు కావాలంటే 17 సంవత్సరాలుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాన్స్టా ఉన్నారు ఇన్ని సంవత్సరాలా ఎట్లా అంటే మరి మీరు సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇమ్మీడియట్ గా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తొందరగా వచ్చేసి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు అన్నారు అప్పుడు మరి వీళ్ళు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారేమో రాజసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తే లేదు లేదు నేను స్టార్ట్ చేయనని చెప్పి కేంద్ర మంత్రి దగ్గర మీరు అన్నరా లేదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రి దగ్గర మీరు మాట ఇచ్చిందా లేదా మాట ఇచ్చి మాట తప్పడం మీరు మాట గల్లాలని చెప్పి మా ప్రభుత్వం మేము సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మీరు విత్డ్రా కాగానే ఇమ్మీడియట్ ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటే అది స్నేహస్తమా అని అడుగుతా ఉన్నా నేను ఇది మంచిద మంచి పనే మోసం పనే అని అడుగుతా ఉన్నా నేను అపెక్స్ కమిటీలో మీరు ఇచ్చిన మాటని మాట కాదా ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన ఒత్తిడి తెచ్చి తొందరగా హైటెక్ చేసుకుని నీటి వాట కేటాయించుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ కేటాయించిన వాటలోనే మీరు పని చేస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉంది మీరు విత్డ్రా చేపించి సుప్రీంకోర్టులో మాట ఇచ్చి మాట తప్పి పని స్టార్ట్ చేసి ఈరోజు స్నేహస్తం అంటే ఇది స్నేహస్తమా తెలంగాణలో సామెత ఉంది నోట్ల చక్కెర కడుపులో కత్తెర అన్నట్టు ఈ రకమైనటువంటి పద్ధతి కనిపించింది తప్ప నిజమైన స్నేహస్తం అనేది లేదు ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మా రాష్ట్ర గవర్నమెంట్ తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు నీటి విషయాల్లో గొడవలుండే ఇక్కడ నాయకులు పోతే అక్కడ మొత్తం వాయించి వాదనలోంచి పంపించారు ఏ హోదాలను చూడకుండా అలాంటి వైరుధ్యం ఉన్నటువంటి రాష్ట్రంతోనూ కూడా మా ముఖ్యమంత్రి గారు సయోధ్యతో ఆయన ఒప్పించి మెప్పించి ఆయననే ప్రాజెక్టు దగ్గర పిలిపించి ఆయన చేతుల మీదనే ప్రాజెక్టు ప్రారంభించి పక్క రాష్ట్రాల్లో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మంచి ఇండికేషన్ ఇచ్చారు
దానికి కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని కూడా ఈ రకంగా చేసుకోవాలని చెప్పి చెప్పిన మాట ఇది నేస్తం మీకు అవసరం అనుకుంటే గోదావరి జిల్లాలు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు చేద్దాం నీ ప్రాంతానికి అని చెప్పినటువంటిది అది స్నేహాస్తం 10 మంది కలిసి ఉండాలనేది అది కానీ మీరు కేంద్రం ఇచ్చిన మాటలను బేఖాతరు చేస్తూ మాటలు తప్పి ఇయాల మీరు ప్రాజెక్టు చేస్తూ మేము స్నేహాస్తం అందిస్తున్నాం అంటే ఎంతవరకు సమంజసం పడతా ఉన్నాం 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పటి నుంచి నష్టమే కలిసినప్పటి నుంచి కొట్లాడి కొట్లాడి వేల మంది చనిపోయారు తెలంగాణ వాళ్ళు చనిపోయారు ఆంధ్రలు చనిపోలే తెలంగాణ బిడ్డలు చనిపోయారు ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందని అన్యాయం జరిగినోడు చనిపోయాడు లాభం అయినోడు హైగా ఉన్నాడు ఇలా విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉండాలనుకుంటున్నాం ఒక అన్నదమ్ములు విడిపోయినా ఎట్లా కలిసి ఉంటారో ఆంధ్ర తెలంగాణ ప్రజలు అంటే కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ భావనతో మేము పోతా ఉన్నాం అంత ఉద్రేకపూరితమైనటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఒక ప్రశాంతమైనటువంటి జీవనం ఆంధ్ర ప్రజలు ఉండేటట్లు చేసినటువంటి ఘనత ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వంది తెలంగాణ ప్రజలది మాది స్నేహాస్తం మీరు కూడా బాగుండాలనేది మాది స్నేహాస్తం ఒకవైపు మంచితనంతో మాట్లాడుతూ ఒకవైపు వ్యక్తి చేష్టలు చేస్తూ ఒకవైపు ఈ రకమైన వైరుధ్యాలు వచ్చినట్టు చేయడం అనేది మీకు మంచిది కాదు హైదరాబాద్ లో ఉన్న ప్రజలు కూడా సీమాంధ్ర ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు సార్ మొత్తం నదిలాగా తీసుకెళ్తున్నాడు మరి నావసాలు నీళ్ళు వస్తాయి లేదా తావనీరుకి మనకి ఎట్లయితుంది మరి గోదావరి జిల్లాలు వస్తాయి మన పరిస్థితి ఏంటి సార్ ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి మీరు చేసే పనిని మీ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా మంచి ఇస్తున్నట్టు మీరు పనిచేయండి ఇరు రాష్ట్రాల ప్రజలు శాశ్వతంగా మంచి స్నేహస్థంతో ఉండేటట్లు మీ పనిచేయండి ఆగ మేఘాల మీద రాత్రి బగర్లు ఈ రకంగా పనులు స్టార్ట్ చేసి ఆగ మేఘాల మీద ఇవన్నీ ఉరుట్లాడుకుంటే వెహికల్స్ పెట్టి ఇవన్నీ చేయడం మరి ఎంతవరకు సమంజసం అడుగుతానని ఆగలేరా ఒకవేళ నిజంగా మీరు మీ జిల్లాలో తీసుకెళ్లేటట్లుంటే మీరు ఆ రోజు కేంద్ర జనవల శాఖ మంత్రి దగ్గర మాట్లాడేటప్పుడు మేము స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి చెప్పేది ఉంటారు ఒక కేంద్ర మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట ఇచ్చి మాట తప్పుతారని మేము అనుకోం ఇలా మా జిల్లాను ఎండబెడతామంటే మేము ఊరుకోం మా జిల్లాలు మళ్ళా వలస బాటలు పట్టాలంటే మేము ఊరుకోం ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్నోళ్ళం మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎన్ని అన్యాయాలు చేసినా మాకు తాళాన్ని నీళ్ళు లేకుండా ఎన్ని నీళ్లు దోసుకపోయినా మా నిధులు దోసుకపోయినా ఎన్ని కష్టాలు పెట్టినా మీ వల్ల మీ ప్రభుత్వాల వల్ల వేల మంది చనిపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి బాగు చేసుకుందాం బాగుపడదాం అందరం మంచిగా ఉందామని చెప్పి మా నాయకుడు కోరుకున్నాడు మేమందరం కూడా అదే భావనలతో ఉన్నాం మేము ఎంత దుర్మార్గం అది నదుల్లాంటివా నదులు నదుల్లాగా దొక్కుపోతారా అసలు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక మంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికని నెల్లూరు జిల్లా ఎక్కడుంది కృష్ణా బేసిస్ లో ఉందా పెన్నా బేసిస్ లో ఉందా చట్టంలో ఎక్కడైనా కృష్ణా బేసిస్ నుంచి పెన్నా బేసిస్ తీసుకుపోవాలని ఉందా ఒకవేళ ఉంటే ఇలాంటి పద్ధతులు అవలంబించాలి ఇలాంటి అనుమతులు ఉండాలి ఇలాంటి సహాయం ఉండాలి హక్కులేని ప్లేస్ కు మామల్ని కాదని మీ ప్రాంతంలో అప్పుడేమో దౌర్జన్యంగా రాజోలి పండు దగ్గర భయపెట్టించారు నాయకులు బాంబులు వేస్తామని బాంబులు తయారు చేసి నక్సలైట్ ఉద్యమాన్ని నడిపి సాయుధ పోరాటాన్ని నడిపి ఈ ప్రపంచంలో అనేక ఉద్యమాలు ఉంటున్నటువంటి తెలంగాణలో బెదిరిస్తే ఎవడు బెదుర్కోలే కానీ సరే పోల్ నేను వదిలేస్తే ఆ రోజు అట్లా పోలీసులు మెట్టి పోతిరెడ్డి పనులు దొక్కుపోయింది ఈరోజు మా పక్క ఎవడొచ్చేది ఉంది
మా ఇష్టం అనేటట్లు ఇలా ఇలాంటి చేయడము మీకు సమంజసమా మీ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాము మేము.